ఒకప్పుడు సినిమాల్లో పిల్లి గెడ్డంతో బ్లాక్ సూట్లో ఒక ముసలాయన బాస్గా కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఎవరో కాదు, శంకర్ మేల్కోటే. దాదాపు ఈయన ప్రతి సినిమాల్లోనూ ఒక చిన్న కామెడీ పాత్ర పోషిస్తూ ఉంటారు. ఏదన్నా ఒక సినిమాలో కమీడియన్ బాస్ రోల్ కానీ ఉంటే ఆ సినిమాలో ఖచ్చితంగా ఈయన ఉంటాడు. అయితే ఈయన సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈనాడు రామోజీరావుకి చెందిన మార్గదర్శి చిట్ ఫండ్లో శంకర్ మేల్కోటే పనిచేసేవారు. ఒకసారి ఆ చిట్ ఫండ్స్ కంపెనీ కోసం ఒక యాడ్ తీయబోతుంటే ఆ యాడ్లో శంకర్ మేల్కోటే తొలిసారిగా నటించాడు. ఆ తర్వాత రామోజీరావుకి చెందిన ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే శ్రీవారికి ప్రేమ లేక అనే సినిమాలో ఒక బాస్ రోల్ కోసం ఎవరిని తీసుకోవాలి అని అనుకుంటుండగా రామోజీరావు శంకర్ మేల్కోటే అని పిలిపించారట. అదే సమయంలో పక్కనే ఉన్న వేటూరు సుందరరామ్మూర్తి శంకర్ మేల్కోటేని చూసి ఆ క్యారెక్టర్కి ఈయన పర్ఫెక్ట్గా సరిపోతాడు, స్క్రీన్ టెస్ట్లు ఆడిషన్ ఏం అవసరం లేదని రామోజీరావుకి చెప్పారట. అలా సినిమాతో తెలుగులో మొదటిసారిగా శంకర్ మేల్కోటే వెండి తెరకు పరిచయం అయ్యాడు. అలా ఆయన ఇప్పటి వరకు 180 చిత్రాల వరకు నటించాడట. అలా ఈయన నటించిన సినిమాల్లో చాలా వరకు ఈయన బాస్గానే కనిపించారు. ఏదో ఒకటి రెండు సినిమాల్లో క్యారెక్టర్లు మారాయి, కానీ మిగిలిన సినిమాల్లో మాత్రం పిల్లిగెడ్డం అద్దాలు పెట్టుకొని సూట్ వేసుకొని కామెడియన్ బాస్గా ప్రేక్షకుల్ని అలరించాడు. అయితే ఈయనేదో చిన్న చిన్న కామెడీ రోల్స్ వేస్తారని ఈయన మాత్రం తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే ఈయన పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు. ఈయన హైదరాబాద్లో ఒక మార్కెటింగ్ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. అంతేకాదు మార్గదర్శి చిట్ ఫండ్స్లో కూడా పనిచేశారు. ఇక ఈయన సీఈఓ బ్యాక్గ్రౌండ్ కనుక పక్కన పెడితే ఈయన అల్లుడు ఎవరో కాదు, మాజీ రంజీ క్రికెటర్, అలానే మాజీ బీసీసీఐ జనరల్ మేనేజర్ ఎంవి శ్రీధర్. ఎంవి శ్రీధర్ శంకర్ మేల్కోటే కూతురు అయిన రమాని వివాహం చేసుకున్నాడు. ఇక శంకర్ మేల్కోటే కొడుకు విషయానికి వస్తే ఆయన అమెరికాలో ఒక ప్రముఖ కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడట. సినిమాల్లో ఎక్కువగా బాస్ రోల్సే చేసిన శంకర్ మేల్కోటే నిజ జీవితంలో కూడా బాస్గా పనిచేయడం విశేషం.